Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో డర్టీ పాలిటిక్స్ చివరకు ఫేక్ పిటిషనర్లు కూడానా ఫేక్ పొలిటీషియన్లు ఫేక్ ఓటర్లు కొత్తగా ఫేక్ పిటిషనర్లు కూడా పుట్టుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడు చూడని వింత ఇది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. జగనన్న ఇళ్ల స్థలాలు ఇళ్ళు కాదు, జగనన్న ఊళ్ళు అంటూ ప్రచారం జరుగుతోంది ఈ కార్యక్రమానికి. అయితే సెంటు స్థలంలో ఇళ్ళు కట్టడమేంటి, సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణంతో ఉపయోగమేంటి అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అంతేనా, ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నెల రోజుల్లోపు ఆయా అంశాలపై లోతుగా పరిశీలన జరిపి నివేదిక అందించాలని ఆదేశించింది. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం షురూ అయింది. టీడీపీ తెర వెనకాల కథ నడిపిస్తోందని, వ్యవస్థలని మేనేజ్ చేస్తూ దాదాపు 30 లక్షల మంది పేదలకు గూడు దక్కకుండా చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఫేక్ పిటిషనర్ల బాగోతాన్ని అధికార వైసీపీ తెరపైకి తెచ్చింది. ఇలా కూడా జరుగుతుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఫేక్ పిటిషనర్ల వ్యవహారంపై మేము ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదు, మా ఆధార్ కార్డు సహా పలు వివరాలు కొందరు వ్యక్తులకు ఇచ్చాం అని బాధితులు చెబుతున్నారు. నిజానికి ఇది చాలా తీవ్రమైన అంశం. కోర్టు వరకు వెళ్లిన అంశంలో పిటిషనర్లు ఫేక్ అంటే ఎలా, అది సాధ్యమయ్యే పనేనా, పిటిషనర్లను ఎవరైనా బెదిరిస్తున్నారా, లేదంటే బెదిరించి వారి దగ్గర నుంచి వివరాలు తీసుకుని వారి పేర్లతో పిటిషన్లు దాఖలయ్యాయా, ఇలా చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. న్యాయ వ్యవస్థకే ఇదొక సవాల్ లాంటి అంశమనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో సమస్యలో తీవ్రత బయటపడినప్పుడు పిటిషనర్లు ఎవరైతే ఏంటి అన్న వాదన లేకపోలేదు.